అంటే దేవుడు మాట్లాడేటప్పుడు మన పరిస్థితులు ప్రతికూలంగానే ఉంటాయి విశ్వాసంతో మనం అడుగులు వేయటం ప్రారంభిస్తే దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళటం ప్రారంభిస్తే నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు పది మంది కుష్ట రోగులు ప్రభు ఆ గ్రామంలోనికి అడుగు పెడుతూ ఉన్నప్పుడు ఆ గ్రామం వెలుపటనే ఉన్నారు ఎందుకంటే ఈ వ్యాధి కలిగిన వారిని గ్రామం లోపలికి రానివరు ఫిలారు అది ఒక ఇబ్బందికరమైన వ్యాధి ఆ బలహీనతతో ఉన్న వారిని ఎవరిని కూడా ఊళ్ళోనికి రానిచ్చే పరిస్థితి లేదు ఆ ఊరు బయట ఉన్నారు వారంతా కూడా ప్రభు ఎప్పుడైతే ఆ ఊర్లోకి అడుగు పెడతా ఉన్నారో పది మంది వచ్చి ప్రభువా మమ్మల్ని కనికరించయ్యా ప్రభువా మమ్మల్ని కనికరించయ్యా ఎంతోమంది జీవితాల్లో కార్యాలు చేశావు కదా ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు చేశావు కదా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోయని పది మంది వచ్చి ఆయన ఎదుట సాగిల పడి కేకలు వేసి అడిగారట వాళ్ళ బాధంతా కూడా ఆయన దగ్గర వెళ్ళబోసుకున్నారు ఎందుకంటే వారికి కలిగిన ఆ కుష్టు వ్యాధిని బట్టి వారి సొంత కుటుంబీకులే వారిని దూరం పెట్టారు సొంత స్నేహితులే దూరం పెట్టేశారు కట్టుకున్న భార్య వదిలేసింది కన్నబిడ్డలు పక్కన పెట్టేశారు సమాజం వెలివేసింది అందరూ ఉన్నా కూడా ఎవరు లేనివారుగా బ్రతుకుతున్నారు ఊరు బయట ఎవరన్నా జాలి తలంచి ఏదన్నా ఆహారం వేస్తే తిని బ్రతుకుతూ ఉన్నారు ఉన్నా కూడా లేనట్టుగానే జీవ చవాల్లాగా బ్రతుకుతూ ఉన్నారు పిల్లలు ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ప్రాంతంలోనికి వస్తున్నారని వారికి తెలిసిందో పది మంది వెళ్ళి ఆయన ఎదుట అడుగుతా ఉన్నారయ్యా దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నామయ్యా అందరూ ఉన్న ఎవరూ లేనట్లుగా బ్రతుకుతున్నామయ్యా దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో మమ్మల్ని కనికరించయ్య అని అడిగితే ప్రభు ఏమన్నాడో తెలుసా ఏమన్నాడో తెలుసా మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి వెళ్ళండి అన్న అంటే ఈ కుష్టి వ్యాధి కలిగిన వారు శరీరంలో ఏదన్నా మార్పులు కనపడితే వాళ్ళకి తగ్గుతుంది అని అనిపిస్తే అప్పుడు యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవాలి యేసుప్రభు ఈ మాటలు వాళ్ళతో పలుకుతున్నప్పుడు వాళ్ళ దేహం కుష్టుతోనే ఉంది వింటున్నారా జాగ్రత్తగా ఎంతమంది జాగ్రత్తగా నేను లైవ్లో ఉన్నవారు ఉన్నారా జూమ్లో ఉన్నవారు వారు కూడా వినాలి యేసుప్రభు వారితో ఈ మాటలు పలుకుతున్నప్పుడు వారి పరిస్థితులు అలాగనే ఉన్నాయి వారి దేహం అంతా ఉంది వాళ్ళు అడిగి ఉండొచ్చు ఏమండి అవిశ్వాసులైతే అయ్యా నువ్వు వెళ్ళమని చెప్తున్నావు మరి మేము వెళితే రాళ్ళతో మమ్మల్ని కొట్టి చంపేస్తారు ఇలాంటి మాటలు ఏమీ మాట్లాడలేదు ప్రియుల దేవుడు పలికాడు ఖచ్చితంగా కార్యం జరుగుతుంది అని ఆ కుష్టు వ్యాధితోనే ఆ బలహీనతతోనే విశ్వాసంతో అడుగులు వేయటం ప్రారంభించారు ప్రియల విశ్వాసంతో అడుగులు వేయటం ప్రారంభించారు ఎప్పుడైతే వారు వెళుతూ ఉన్నారో వాక్యం చెప్తా ఉంది వారు వెళుతూ ఉండగా శుద్ధులైరి